ఈరోజు తక్కువ కాలంలో షార్ట్ నోటీస్లో ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటనే ఈ మీడియా సమావేశానికి హాజరైనందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రవనీత్ బిట్టు కేంద్ర మంత్రి, ఇతను బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు. ఇతను ఏమంటాడు, రాహుల్ గాంధీ భారతదేశంలో నంబర్1 టెర్రరిస్ట్ అని అంటాడు ఇతను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు 100 MPs సొంతంగా ఉండి 232 MPs 232 MPs నాయకత్వం వహిస్తున్నటువంటి, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని నంబర్1 టెర్రరిస్ట్ అని ఒక కేంద్ర మంత్రి అంటున్నాడంటే, నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం అరాచకానికి నిదర్శనం అవుతున్నది. ఇంకొకడు ఏమంటాడు, అనిల్ బోండే, ఇతను బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఇతనికి వీటికి తలకాయ ఉన్నదా, రాహుల్ గాంధీ గారి నాలుకను కోసి తీసుకొస్తే అవార్డు ఇస్తాడట వీడు. ఇదే నా ప్రజాస్వామ్యం, ఒక ప్రతిపక్ష నాయకుడిని 232 MPs నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉండి భవిష్యత్తులో ప్రధానమంత్రి కూడా అయ్యేటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని లీడర్ ఆఫ్ అపోజిషన్, పార్లమెంటరీ పార్టీ సాంప్రదాయంలో ప్రతిపక్ష నాయకుడు ఈజ్ ఏ షాడో ప్రైమ్ మినిస్టర్, ఏ పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష నాయకుడిని షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. నేను చెప్పేది కాదు, ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలు. ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ కాల్డ్ యాజ్ షాడో ప్రైమ్ మినిస్టర్. అటువంటి వ్యక్తిని పట్టుకొని, అంటే ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నాలుక కోసేస్తే 11 లక్షలు ఇస్తామనుడు, నంబర్1 టెర్రరిస్ట్ అనుడు. సంజయ్ గైక్వాడ్, ఇప్పుడు ఏక్నాథ్ షిండే శివసేనకు చెందినవాడు, రాహుల్ గాంధీ గారి నాలుకని కోస్తే 11 లక్షలు ఇస్తారట వీడు. ఇదేనా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి. ఇంకోటి ఏమంటాడు, మీ తండ్రికి మీ నాయనమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అంటాడు. ఈ నరేంద్ర మోడీ చెంచాలకు, ఈ బీజేపీ మూర్ఖులకు తెలుసా వీళ్ళకు, అసలు ఇందిరాగాంధీ ఎందుకు చచ్చిపోయింది? దేశాన్ని సమగ్రంగా ఉంచడం కోసం, ఖలిస్తాన్ వేర్పాటు వాదం కోరల్లో బందీ అయినటువంటి దేశాన్ని కాపాడడానికి స్వర్ణ దేవాలయంలో దాక్కున్నటువంటి ఆనాటి బిందన్ వాలే లాంటి ఒక కరుడు కట్టినటువంటి తీవ్రవాదుల్ని ఏరేసి దేశాన్ని సమగ్రంగా ఉంచడం కోసం స్వర్ణ దేవాలయం మీద సైనిక చర్యను చేపట్టినటువంటి ఇందిరమ్మని పట్టుకొని ఎవరు మీ మీ పార్టీల ఎవరా, దేశానికి ఎవరిచ్చిండ్రా మీకు, దేశానికి ప్రాణాలు ఎవరిచ్చారు మీ పార్టీల, మీ పార్టీకి స్వాతంత్ర ఉద్యమంలో మీ బీజేపీ పార్టీ పాత్ర ఏంది, ఎవడ్రా స్వాతంత్రం జెండా పట్టింది మీ పార్టీలా, నరేంద్ర మోడీ తాత పట్టినాడు, తండ్రి పట్టినాడు, ఎవరు పట్టిండు, మీ పార్టీ ఏంది, మీ పార్టీ చరిత్ర ఏంది. రాజీవ్ గాంధీ ఎందుకు చచ్చిపోయింది తెలుసా మూర్ఖుల్లారా, రాజీవ్ గాంధీ గారు తమిళ వేర్పాటు వాదానికి బలైపోయిండు. తమిళ వేర్పాటు వాదం కోరలు చాసి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటుంటే శ్రీలంకకు పీస్ కీపింగ్ ఫోర్సెస్ IPKFని పంపించి సైనిక చర్య చేసి తమిళ వేర్పాటు వాదం మన దేశాన్ని ముక్కలు చేయకుండా కాపాడిన మహనీయుడు రాజీవ్ గాంధీ. మీ పార్టీలు ఎవడ్రా దేశానికి ప్రాణం ఇచ్చింది, ఎవడ్రా మీరంతా, మీరంతా ఎవరు, మీరు దేశానికి ప్రాణం ఇచ్చిందా,
మీ కథ ఏంది, మీ సంగతి ఏంది? రాహుల్ గాంధీ గారి తండ్రి నానమ్మ ఎట్లా చనిపోయిందో తెలియని చరిత్ర మీది. మత పిచ్చి నెత్తి మీద పెట్టుకొని మత పిచ్చితోనే దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నటువంటి మూర్ఖులు మీరు. దేశాన్ని రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు సమగ్రంగా ఉంచడం కోసం, మన దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం తీవ్రవాదులు కాల్చి చంపిండ్రు ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబుతో పేల్చేసిండ్రు. దేశానికి ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక ఖాందాన్ పార్టీ మాది. ప్రజల్ని విభజించి మతం పేరు మీద గొడవలు చేపించి, కుట్రలు చేపించి, ప్రజల మధ్య గొడవ వైషమ్యాలు క్రియేట్ చేసి, ప్రజల మధ్య గొడవలు పెట్టి ఆ రావణ కాష్టం మీద కాల్చుకునే వాళ్ళు మీరంతా. మీరా రాహుల్ గాంధీ గారిని విమర్శించేది? నరేంద్ర మోడీ గారు, మీరు దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉండి మీ పార్టీ మీ యూనియన్ మినిస్టర్ రవనీత్ బిట్టుని ఇంకా బర్తరఫ్ చేయలేదు నరేంద్ర మోడీ గారు, ఇది మీకు శోభ తీసుకొస్తారా? మీ గౌరవం పెరుగుతుందా దీనివల్ల? ఏమాత్రం నరేంద్ర మోడీ గారు మీరు ఈ విషయాల్ని ఖండిస్తున్నా, వెంటనే రవనీత్ బిట్టు అనే వ్యక్తిని తక్షణం క్యాబినెట్ నుండి తొలగించండి. పొద్దున్న లేస్తే డాంబికాలు పలకడం, దేశ ఆర్థిక వ్యవస్థని కుప్ప చేసిండు మీరు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసాలకు గురి చేసిండు. మీ యూనియన్ మినిస్టర్ని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి నరేంద్ర మోడీ గారు. ఈ రవనీత్ బిట్టుని తక్షణం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయండి. అలాగే ఈ అనిల్ బోండేని బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా తక్షణం రాజీనామా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మిమ్మల్ని అంటే మీరు అట్లే ఊరుకుంటారా నరేంద్ర మోడీ గారు? అంటే మీదొక తీరు, ప్రతిపక్ష నాయకుడి ఒక తీరా? బలమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ముద్దగట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు. 60 సీట్లు కోత కోసి కర్రు కాల్చి మీ వాత పెట్టినా కూడా మీ ప్రభుత్వానికి మీకు బుద్ధి వస్తలేదు. తక్షణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో నరేంద్ర మోడీ గారు మీ రాజ్యసభ సభ్యుడిని మీ కేంద్ర మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీన్ని ఉద్యమంగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిస్టర్ నరేంద్ర మోడీ, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్ ఆన్ ద లా అండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ కంట్రీ, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ వాట్ యువర్ పార్టీ పీపుల్ ఆర్ డూయింగ్ టు దిస్ కంట్రీ. రవనీత్ బిట్టు, ద యూనియన్ మినిస్టర్ కాలింగ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్, డూ యూ నో మిస్టర్ నరేంద్ర మోడీ, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈస్ కాల్డ్ షాడో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? Immediately, you ask your minister, union minister, to resign from the cabinet. He called Rahul Gandhiji as a number one terrorist of this country. And Anil Bonde, the BJP Rajya Sabha member, called, asked to cut the tongue of Rahul Gandhiji. Narendra Modi ji, if you do not take action on this, your union minister and Rajya Sabha MP, you will be a, very soon people will teach you a lesson. People already, your government is a minority government. You do not have the majority in the house. You are running with a coalition government. Sankirna prabhutvanni naduputhunnaru meeru. Meeku ichindi kevalam 240 seatle. Meeku poorthi majority ledu. Meedi minority government. Adi gurtu pettukondi Narendra Modi garu. Idena padhati? Oka leader of opposition should be treated like this. You should remember, Mr. Narendra Modi ji, that when the leader of opposition, L.K. Advani, was there, how Congress party treated him between 2004 and 2014. Our government having a, 10 years we run the government, we treated L.K. Advani ji as a leader of opposition with a great respect. And what your people are treating, Narendra Modi ji, you answer to the nation. Nation deserves an answer from you. ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ఎల్కే అద్వానీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మేము అనేక విషయాలలో మీకు గొప్ప గౌరవాన్ని ఇచ్చినాం. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా గొప్ప గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి మీరు ఈరోజు దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినడానికి
భౌతిక దాడులు, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు విలువ ఉన్నదా? నరేంద్ర మోడీ గారు భౌతిక దాడులకు దిగుతారా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా? నరేంద్ర మోడీ గారు గనక ఈ యూనియన్ మినిస్టర్ని, కేంద్ర మంత్రిని కానీ ఈ రాజ్యసభ సభ్యునితో కానీ రాజీనామా చేయించకుండా కేంద్ర మంత్రితో బర్తరఫ్ చేయించకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నట్టే లెక్క దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను నడ్డి విరిచి ప్రజల మీద జిఎస్టీ భారం మోపి, నోట్ల రద్దు భారం మోపి, అవినీతి మరకల్ని, అదానీ అంబానీ ప్రధాని అనే అవినీతి మరకల్ని మోస్తున్నటువంటి మీరు వెంటనే దేశానికి క్షమాపణ చెప్పాలా? మీ పార్టీ తరఫున మీరు దేశానికి క్షమాపణ చెప్పి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలా? లేదంటే మీరు చరిత్రహీనులు అవుతారు. నరేంద్ర మోడీ గారు, ప్రజలు ఆల్రెడీ మీ 60 సీట్లు కోసేండ్రు. ఎప్పుడు మధ్యంతర ఎలక్షన్లు వచ్చినా మీ గవర్నమెంట్ని పీకి పడేసి బంగాళాఖాతంలో విసిరేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేతులు ముడుచుకొని కూర్చోరు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. మీ ఏకఛత్రాధిపత్యంతో, మీ నియంతృత్వ ధోరణితో లోక్సభలో ఏం పీకిండ్రండి మీరు? గత 10 ఏళ్లలో మీకు పూర్తి మెజారిటీ ఉండే, 2014, 2019లో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చింది మీకు. రాజ్యసభలో కూడా మీకు పూర్తి మెజారిటీ ఉంది. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిండు? మా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్, అభివృద్ధి శాతం 9% ఉండే. మీ కాలంలో ఎప్పుడైనా 7% దాటిందా? దాంబికాలు పలకడం, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం, నీతులు చెప్పడం తప్ప మీ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు మీరు గనక ఈ చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే మా రాహుల్ గాంధీ గారి మీద ఒక్క చెయ్యి పడ్డా, ఏం అటాక్ జరిగినా కూడా మా రాహుల్ గాంధీ గారికి ప్రాణహాని ఉన్నది. ఏమి జరిగినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద భ్రమలు, దేశ ప్రజలు ఇప్పటికైనా తొలగిపోయినాయి. 15 లక్షలు వేస్తాడు, ఏమి చేయలేదు ఆయన. ఒక అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు. అనేక రకాలలో మన దేశం వెనకబడిపోయింది. 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానడు, ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు రావాలా? సో నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు జోలికి పోరు, మా జోలికి వస్తే మాత్రం మీరు ఇటుకతోని కొడితే మేము రాయితోని కొడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన తెలపాలని, నరేంద్ర మోడీ గారికి, బీజేపీ గవర్నమెంట్కి శాంతియుతంగా నిరసన తెలిపి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ గవర్నమెంట్ ని బంగాళాఖాతంలో కలిపేయాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు నుంచి భారత మహిళా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మహిళా విభాగం సభ్యత్వ నమోదు మొదలవుతుంది. ఈ సభ్యత్వ నమోదు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మహిళలు ఈ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి దాడులకు, భయభ్రాంతులకు గురవుతున్నారో దానికి నిరసిస్తూ పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఓపెన్ చేయండి. ఆదిలాబాద్ మొత్తం మహిళా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా సభ్యత్వ నమోదు కోసం నడుం గడుతున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున ప్రతి మహిళ, చదువుకున్న చెల్లెమ్మ, చదువుకున్న అక్క, పెద్దమ్మలు, చిన్నమ్మలు, కూలి చేసేవాళ్ళు, కర్షకులు, కార్మికులు, రైతులు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలు మహిళా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని మహిళలకు పెద్ద పీట వేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక అనిబిసెంట్, ఒక మహిళా కాంగ్రెస్, మహిళలు అన్ని రంగాల్లో ముందాలనుకునేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో సోనియా గాంధీ గారు ఎన్నో సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసిన ఒక మహిళ, ఈరోజు ప్రియాంక గాంధీ గారు, అలే అల్కా లంబా గారు, జాతీయ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మా సునీతమ్మ, సునీత ముదిరాజు గారు, అలాగే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ గారు, ఇలా వీరందరి ఆధ్వర్యంలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. వేలాదిగా సభ్యత్వ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మహిళా కాంగ్రెస్ యొక్క ఉన్నతి వల్ల మీ హక్కులు కాపాడబడతాయి. అనేక కైకిలి పోయేటోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు, రకరకాల మహిళల యొక్క హక్కులు కాపాడబడతాయి. మహిళా కాంగ్రెస్ ని ఆశీర్వదించాల్సిందిగా
మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాం.